హైడ్రా అగైన్. గత కొన్ని రోజులుగా కాస్త సైలెంట్ గా ఉన్న హైడ్రా ఇప్పుడు హిమాయత్ సాగర్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ గుర్తించేందుకు చర్యలు ముమ్మరం చేసింది. ఈ మేరకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ సర్వే ఆఫ్ ఇండియా రికార్డుల ఆధారంగా సర్వే చేయాలని నిర్ణయించింది హైడ్రా. 2010 నుంచి 2024 వరకు హిమాయత్ సాగర్ పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. హిమాయత్ సాగర్ సర్వే పూర్తయిన వెంటనే ఉస్మాన్ సాగర్ పై దృష్టి పెట్టేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది హైడ్రా. రెండో విడతగా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని 549 చెరువులకు సర్వే చేపట్టనున్న హైడ్రా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ గుర్తించేందుకు 411 చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రతి చెరువుకు జియో ట్యాగింగ్ చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రతినిధి లక్ష్మీకాంత్ మరింత సమాచారం అందిస్తారు లైవ్ లో. లక్ష్మీకాంత్, హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ గుర్తించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటోంది హైడ్రా అండ్ ఈసారి ఎలాంటి రూల్స్ తో వస్తోంది? ఎస్, హైడ్రాకు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించిన తర్వాత ఇప్పటి వరకు చెరువుల దగ్గర ఉన్నటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్నటువంటి కబ్జా చేసి నిర్మించిన నిర్మాణాలు దాదాపు 300 పైగా నిర్మాణాలు 100 ఎకరాలకు పైగా మొత్తం భూములను స్వాధీనం చేసుకుని దాదాపు ఆ లెక్కన 5,000 కోట్ల ఆస్తులను రికవరీ చేసి ప్రభుత్వానికి అయితే ఇవ్వగలిగినామని చెప్పిన హైడ్రా ఇప్పుడు తాజాగా హిమాయత్ సాగర్ పైన ఫోకస్ చేసింది. దీనికి సంబంధించిన స్పెషల్ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీతో పాటు సర్వే ఆఫ్ ఇండియా బృందాలను రంగంలో దింపింది. ఈ హిమాయత్ సాగర్కి సంబంధించిన మొత్తం కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఎఫ్టీఎల్, అదేవిధంగా బఫర్ జోన్ పరిధి మొత్తం ఎంత ఉంది అని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఆ రిపోర్టు, సర్వే రిపోర్ట్ మొత్తం కూడా 15 రోజుల లోపల ఆ బృందాలు హైడ్రాకి సబ్మిట్ చేయబోతున్నాయి. ఆ తర్వాత హిమాయత్ సాగర్ అయిన వెంటనే ఆ జంట జలాశయం, మరో జలాశయం ఉస్మాన్ సాగర్ మొత్తం కూడా, ఉస్మాన్ సాగర్ సంబంధించిన జలాశయానికి సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు మొత్తం కూడా మొత్తం అధ్యయనం చేసి ఆ సర్వే రిపోర్ట్ను హైడ్రాకి సబ్మిట్ చేయబోతున్నాయి. ఈ విధంగా మొత్తం ఇప్పటికే 2 జంట జలాశయాలకు సంబంధించినటువంటి ఒక సర్వే అయితే ప్రారంభమైంది. అదేవిధంగా దీనికి సంబంధించిన రిపోర్ట్ అయితే త్వరలోనే హైడ్రాకి సబ్మిట్ చేయబోతుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ మొత్తం పరిధిలో చూసుకుంటే 411 చెరువులకు మొత్తం ప్రిలిమరీని నోటిఫికేషన్ విడుదల చేసినట్టుగా హైడ్రా అధికారిక వర్గాలు టీవీ9 సమాచారం అందుతుంది. ఇది అయిపోయిన తర్వాత మొత్తం రింగ్ రోడ్డు పరిధి వరకు దాదాపు 549 చెరువులకు సంబంధించిన మొత్తం డేటా మొత్తం పూర్తి స్థాయిలో సేకరించేందుకు 2వ మూడో విడతగా అట్లా ప్లాన్ చేసుకుని స్పెషల్ ఆపరేషన్గా ముందుకు వెళ్తుంది. ఆ తర్వాత పూర్తి డేటా వచ్చిన తర్వాతనే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది హైడ్రా అధికారికంగా ఇప్పుడు నోటీసులు ఇచ్చిన తర్వాతనే యాక్షన్ చేయబోతుంది. అయితే ఈ మొత్తం వ్యవహారం ఇలా ఉంటే ఇప్పుడు తాజాగా హైడ్రా అంటే కేవలం రింగ్ రోడ్డు పరిధిలో మాత్రమే చెరువుల పైన ఫోకస్ చేస్తూ వచ్చిన హైడ్రా ఇప్పుడు రింగ్ రోడ్డు పరిధి దాటినటువంటి జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పైన స్పెషల్ ఫోకస్ చేసింది. అదే ఇప్పుడు హాట్గా మారింది. ఒకవైపు మూసి సుందరీకరణం అంటే మూసి పునరుజ్జీవం అంటున్న తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఒకవైపు జలమండలి స్పెషల్ యాక్షన్ ప్లాన్ చేస్తుంది, మూసి రివర్ బోర్డు ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే ఈ హైడ్రా కూడా స్పెషల్ యాక్షన్, స్పెషల్ ఆపరేషన్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గోదావరి జలాలు దాదాపు 5 TMCల గోదావరి జలాలను ఈ జంట జలాశయాలకి మొత్తం తీసుకురావాలన్నది తెలంగాణ సర్కార్ పెట్టుకున్న మూసి పునరుజ్జీవన ప్లాన్లో ఒక ప్రధానమైన పాత్ర. అందులో భాగంగానే ఈ జంట జలాశయాల పరిధి మొత్తం కూడా అధ్యయనం చేసి పూర్తి స్థాయిలో ఒక రిపోర్టు తన దగ్గర పెట్టుకుంటుంది. దానికి సంబంధించిన రిపోర్ట్ వచ్చిన తర్వాత హైడ్రా చైర్మన్ అయినటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆ రిపోర్ట్ను సబ్మిట్ చేయబోతున్నారు. సో మొత్తం మీద మూసి పునరుజ్జీవం సంబంధించిన వ్యవహారంలో భాగంగానే ఇప్పుడు హైడ్రా స్పెషల్ ఫోకస్ చేసింది ఈ జంట జలాశయాలపై, జంట జలాశయాలపైన అని చెప్పొచ్చు ఖచ్చితంగా. రైట్ లక్ష్మీకాంత్.